హలో గాయ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ వరల్డ్. బిగ్ బాస్ 8 గురించి అయితే చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియోలో ఆ అప్డేట్స్ అన్నీ అయితే మాట్లాడేసుకుందాం. అండ్ దానికన్నా ముందు బిగ్ బాస్ హోస్ట్గా అయితే నాగార్జున గారే ఉంటారు. ఎందుకు బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున గారే ఉంటారని ఇప్పుడు చెప్తున్నానంటే, సో నిన్న ఒక ఇష్యూ జరిగిందనమాట. నాగార్జున గారికి సంబంధించిన ఒక ప్రాపర్టీ ఎన్ కన్వెన్షన్ హైటెక్ సిటీ దగ్గరలో ఉంటుంది. అయితే ఈ ఎన్ కన్వెన్షన్స్ అనేది అక్రమ ల్యాండింగ్లో కట్టారు. అంటే చెరువు ఏదైతే ఉందో ఆ చెరువులో ఒక 3 ఎకరాలు కబ్జా చేసి సో మొత్తం కట్టారు. మొత్తం ఓవరాల్గా 10 ఎకరాస్ ఏమో ఉంటుంది అనమాట ఎన్ కన్వెన్షన్స్. అయితే ఈ అక్రమ ల్యాండ్లో కట్టారని నిన్న నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్స్ అంతా కూడా కూల్ చేయడం జరిగింది. అయితే దీని మీద స్పందించిన నాగార్జున గారు ఏమంటున్నారంటే, నేను ఎక్కడ కూడా ఒక సెంటు భూమి కూడా అక్రమ ల్యాండ్లో నేను కట్టలేదు, అది ఆల్రెడీ 6 ఇయర్స్ నుంచి కూడా కోర్టులో అయితే కేసు అయితే నడుస్తుందంట. అండ్ ఇంటిమేషన్ చేయకుండా ఇప్పుడు ఈ హైడ్రా అంటే రేవంత్ రెడ్డి ఏదైతే తీసుకొచ్చాడో హైడ్రా అనేది, సో ఆ అధికారులంతా కూడా ఆ స్పాట్లో ఆ జేసీబీస్ని తీసుకెళ్ళి అక్కడైతే ఎన్ కన్వెన్షన్స్ మొత్తం కూడా నేలమట్టం అయితే చేసేశారు. సో దాని గురించి నాగార్జున నిన్న కోర్టుకి వెళ్ళడం జరిగింది, స్టే తీసుకుని రావడం జరిగింది. అయితే ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంది, ఇప్పుడు ఏవి షూట్స్ ఉన్నాయి అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏవి షూట్స్ 2 డేస్లో అయిపోతాయి, అయిపోగానే మనకి బిగ్ బాస్ ఎంట్రీస్, డ్యాన్స్, ఏవిసి ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ షూట్స్కి నాగార్జున వస్తారా రారా, లేదంటే వేరే వాళ్ళతో ఆ ఏవి షూట్స్ ఏవైనా ప్లాన్ చేయాలా, అంటే ఇలాంటి రకరకాల కామెంట్స్ అయితే వినిపించినాయి అనమాట. సో కేసే కోర్టులో కేసు అయితే నడుస్తుంటుంది, ఏ పని ఆ పని అయితే జరుగుతుంటుంది. బిగ్ బాస్ హోస్ట్గా నాగార్జున గారు ఉంటారు, ఆయనే వస్తారు. సో అది కోర్టులో నడుస్తుంటుంది కాబట్టి ఆ విషయం ఎప్పుడన్నా అర్జెంట్ ఖచ్చితంగా వెళ్ళాలి అనుకున్నప్పుడు వేరే ఎవరినైనా ఆ ఎపిసోడ్ వరకు పెట్టయితే వెళ్తారు. కానీ మొత్తం బిగ్ బాస్ సీజన్కే నాగార్జున గారు అయితే హోస్ట్గా ఉండకుండా అయితే ఉన్నారు. 15 సీజన్స్ వరకు కూడా ఆయన మొత్తం సైన్ చేయడం జరిగింది కాబట్టి, సో ఇది క్లారిటీ అనమాట. ఎందుకంటే నిన్న జరిగిన ఇష్యూ వల్ల చాలామంది ఎట్లా అనుకుంటున్నారు, మనకి 1 వీక్లో సెప్టెంబర్ 1 నుంచి మనకు బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది. సో బిగ్ బాస్ అభిమానులు కొంచెం కలవరం అనమాట. సో అదేం లేదు, నాగార్జున గారు కన్ఫామ్గా వస్తారు, డ్యామ్ షూర్. ఇంకా బిగ్ బాస్ అప్డేట్స్ గురించి వస్తే, సో నేనైతే కొన్ని చెప్పాను కదా ఎవరెవరైతే కన్ఫామ్ అయ్యారని, వాళ్ళైతే కన్ఫామ్, మిగతా వాళ్ళు వాళ్ళు అలాగే ఉన్నారు. అంటే ఇంకా కన్ఫర్మేషన్ మెయిల్స్ రాలేదు నాకు తెలిసి. ఈరోజు డెఫినెట్గా కన్ఫర్మేషన్ మెయిల్స్, అంటే ఇంకా మిగతా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వెళ్తాయి. ఏవి షూట్స్ ఆన్ ద స్పాట్ ఒక 2 డేస్లో ఏవి షూట్స్ అయితే కంప్లీట్ చేసేసారు. అంటే బిగ్ బాస్ చాలా పెద్ద టీం ఉంటుంది, ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్తారు, ఏవి షూట్స్ అయితే చేసేసారు. 2 డేస్లో ఏవి షూట్స్ కన్ఫామ్ అయిపోయి ఎవరెవరైతే కన్ఫామ్ అవుతారో వాళ్ళు ఏవి ఎవరిది, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఎవరిది, సో ఎవరికి వాళ్ళు సెగ్రిగేట్ చేసేస్తారు. 2 డేస్లో కంప్లీట్గా అదైతే అయిపోతుంది. అండ్ మనకి ఇంకొక 2 డేస్లో అంటే ఇప్పుడు సండే స్టార్ట్ అవుద్ది కాబట్టి మనకి సాటర్డే ఫ్రైడే ఈ 2 డేస్లో మనకి స్టేజ్ షూట్ కూడా జరుగుద్ది అనమాట. షూట్ అయిపోయి మనకి మొత్తం కూడా మనకి ఎపిసోడ్ అనేది సండే రోజు ఈవినింగ్ 6 ఆర్ 7, లాస్ట్ సీజన్ 7కి స్టార్ట్ చేశారు. అలాగని చెప్పి 8కి అయితే స్టార్ట్ చేయరు, మ్యాక్సిమం 6 ఆర్ 7 ఈ టైంలోనే స్టార్ట్ చేస్తారు. కంటిన్యూస్ ఒక 3 అవర్స్ అయితే నడుస్తుంది మనకి ఎప్పుడైనా గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ కాబట్టి. ఆ తర్వాత ఆ తర్వాత రెగ్యులర్గా మనకి ఎప్పుడైతే 9కి ఎపిసోడ్ స్టార్ట్ అవ్వడం 10కి ఎపిసోడ్ అయిపోవడం అయితే జరుగుతుంది. ఇంకొంచెం పెంచే ఆలోచనలో కూడా ఉన్నారంట, బట్ 1 అవర్ ఉంచుతారా 1.5 అవర్ ఉంచుతారా అనేది అయితే క్లారిటీ లేదు, బట్ చూద్దాం. అయితే ఇప్పుడు కన్ఫామ్ అయిన క్యాండిడేట్స్ ఎవరు, ఇంకా హోల్లో ఎవరు ఉన్నారు, అంటే ఆల్మోస్ట్ ఇంకా వీళ్ళు తప్పితే వేరే వాళ్ళు అయితే రారు. ఇప్పుడు చెప్పే పేర్లు ఏవైతే ఉన్నారో 100% ఆ పేర్లో నుంచే వస్తారు కన్ఫామ్గా వాళ్ళే. ఇంకొకటి ఏంటంటే, చాలా వరకు ఈ సీజన్లో ఏం చేద్దాం అనుకున్నంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కొంచెం ఎక్కువ పెట్టాలి. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఎక్కువ పెడితే కొంచెం బజ్ బాగా వస్తుంది, సో కొంచెం టీఆర్పి కూడా ఎక్కువ పెరుగుద్ది అనే ఆలోచనలో ఉండదు. అంటే రీసెంట్గా నేను చెప్పిన 16 మెంబర్స్నే ఫస్ట్ హౌస్లోకి పంపాలి అని అనుకుంటున్నారు, అండ్ మిగతా వాళ్ళందరినీ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పంపాలి అనుకుంటున్నారు అనేది. సో అదైతే 100% అదే జరుగుద్ది. సో అలానే ప్లాన్ చేస్తున్నారు. బిగ్ బాస్ 8 ఇన్ఫినిటీ కాబట్టి ఏదైనా జరగవచ్చు, ఇది కూడా జరుగుద్ది అనమాట కన్ఫర్మ్, అందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో ఇప్పుడు సో మొత్తం మనకు ఓవరాల్గా ఈ కంటెస్టెంట్లోనే వస్తారనే పేర్లు ఏవైతే ఉన్నాయో అవైతే డీటెయిల్గా నేను అయితే ఇప్పుడు చెప్పేస్తానమాట మీకు. అండ్ దానికన్నా ముందు బిగ్ బాస్ గురించి, ఈసారి బిగ్ బాస్ మీ ఎక్స్పెక్టేషన్ని డెఫినెట్గా కింద అయితే కామెంట్ చేయండి. ఒక లైక్ ఒక కామెంట్ చేస్తే నాకు కూడా కొంచెం హ్యాపీనెస్గా ఉంటుంది కదా, సో కామెంట్ ప్లీజ్. సో యా, ఫస్ట్ ఆఫ్ ఆల్
అసలు బిగ్ బాస్ 8 థీమ్ ఎలా ఉండబోతుంది, హౌస్ ఎలా ఉండబోతుంది. సో మ్యాక్సిమం బిగ్ బాస్ 8 హౌస్ ఈసారి అయితే ఇంతకు ముందున్న హౌస్ లాగైతే ఉండదు, డెఫినెట్గా వేరే ఉంటుంది. సో అది మనకి క్లియర్గా లోగోలోనే చెప్పారు మనకి. సో లోగో ఎప్పుడైతే డిఫరెంట్ కలర్స్తో డిఫరెంట్గా రిలీజ్ చేశారో సో అప్పుడే అర్థమైంది. ఎందుకంటే ప్యాటర్న్ అంతా కూడా బిగ్ బాస్ 8 మారుతుంది, కలర్ కాంబినేషన్ కావచ్చు, ప్రతిదీ కూడా మనకి హౌస్ డిజైన్ కావచ్చు, కిచెన్, బెడ్రూమ్, విఐపి రూమ్, గార్డెన్ ఏరియా, ప్లేయింగ్ ఏరియా, ప్రతి ఒక్కటి కూడా కలర్ ప్యాటర్న్ డిజైన్స్ మొత్తం మారిపోతాయి, కంప్లీట్ చేంజ్ ఉంటుంది. అందులో మాత్రం ఎలాంటి డౌట్ అయితే లేదు. అయితే కలర్ ప్యాటర్న్ అంతా కూడా మనకి లోగో ఏదైతే ఉందో కలర్ ప్యాటర్న్, అదే కలర్ ప్యాటర్న్లో అదే రంగులు మనకి కలర్స్ ఏవైతే ఉన్నదో అదే కలర్స్లో అయితే డెఫినెట్గా ఉంటుందన్నమాట. అండ్ దాంతోపాటు థీమ్ అంటే మనకి జంగిల్ థీము, ట్రెడిషనల్ థీము ఎలా ఉంటుంది, సో ఇలాంటి ఆలోచనలు అయితే ఉన్నాయన్నమాట. థీమ్ విషయానికి వస్తే కూడా థీమ్ కూడా ట్రెడిషనల్, మనకి ఆ లోగోలో ఇచ్చిన పింక్ కలర్స్ అంటే లేడీస్కి ఎక్కువ బాగా ఏది ఇష్టమైతే సో దాని మీద ఎక్కువ ఫోకస్ చేశారు కదా. సో అలాగే ట్రెడిషనల్గా మనకి లైక్ ముగ్గులు, రంగోలీ, సో ఈ విధంగా ట్రెడిషనల్గా ఉంటుంది. థీమ్స్ అన్నీ కూడా అదే విధంగా ఉంటుంది అన్నమాట. మనకి జంగిల్ అలా అయితే థీమ్స్ ఏముండవు, ట్రెడిషనల్ థీమే ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మంచి మంచి గేమ్స్ ఉంటాయి. ఈసారి ఇంకొక స్టెప్ పెరుగుద్దనే చెప్పాలి, బట్ అది కంటెస్టెంట్స్ ఫైర్ అయ్యే దాన్ని బట్టే ఉంటుంది అన్నమాట. సో కంటెస్టెంట్స్ వచ్చాక వాళ్ళ గేమ్ని బట్టి ప్లానింగ్స్ ఉన్నాయి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే కంటెస్టెంట్స్ కూడా అదే విధంగా పర్ఫార్మెన్స్ చేయాలి. చేస్తే మాత్రం డెఫినెట్గా 7 కంటే బిగ్గెస్ట్ హిట్ అయితే 8 కన్ఫామ్ అవుద్ది. సో కంటెస్టెంట్స్ విషయానికి వస్తే మనకి ఆ లాస్ట్ వీడియోలో చెప్పినట్టే బిజవాడ బేబెక్క ఆల్మోస్ట్ కన్ఫామ్డ్, ఆల్మోస్ట్ కాదు కన్ఫామ్డ్ వచ్చేస్తామే. సో బిజవాడలో ఉన్నారా హైదరాబాద్లో ఉన్నారా నాకే తెలియదు, కానీ సో బిజవాడ బేబెక్క అయితే వచ్చేస్తుందన్నమాట. అండ్ బిజవాడ బేబెక్క తర్వాత కిరాక్ సీత గురించి కూడా చెప్పాను మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో, ఆ కిరాక్ సీత కూడా కన్ఫామ్ అయిపోయింది వస్తుందని. బట్ కాకపోతే ఇప్పుడు బిజవాడ బేబెక్క ఆల్మోస్ట్ నాకు తెలిసి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉండకపోవచ్చు, ఏవి లాగా ఉండొచ్చు. కిరాక్ సీత మేబీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉండొచ్చు, ఎందుకంటే తను డ్యాన్స్ చేయగలదు కాబట్టి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఉండొచ్చు. అండ్ చెప్పాను కదా రీతు చౌదరి హోల్లో ఉంది, హోల్లో ఎందుకుందంటే అంటే రీతు చౌదరిని మిడిల్లో తీసుకొస్తే ఒక హైప్ ఇలా క్రియేట్ అయ్యిద్దని బిగ్ బాస్ అయితే అనుకుంటుందన్నమాట. ఎందుకంటే రీతు చౌదరికి మంచి ఫాలోయింగ్ ఉంది, అందులో బిగ్ బాస్లో చాలా స్ప్రెడ్ అయిపోయింది ఈ సీజన్ 100% రీతు చౌదరి ఫిక్స్ వచ్చేస్తుంది అని. సో అందువల్ల ఫాలోవర్స్ బాగా పెరిగారు, ఇన్స్టాగ్రామ్ చాలామంది బాగా ఫాలో అవుతున్నారు కూడా తనని. సో అందుకని రీతు చౌదరిని అంటే వీళ్ళ ప్లానింగ్ ఏంటంటే మధ్యలో తీసుకొస్తే హైప్ బాగొచ్చుద్ది కదా అన్న ఒక ఆలోచనలు అయితే ఉన్నారనమాట. బట్ కాకపోతే తనేమనుకుంటుందంటే ఇప్పుడు మధ్యలో వచ్చిందనుకో ఎంత హైప్ ఉన్నా కూడా పుసుకున్న మధ్యలో వచ్చింది వస్తుంది, ఈ వచ్చేలోపు ఈ స్టార్టింగ్ వచ్చిన కంటెస్టెంట్స్లో లైక్ రీసెంట్గా అంటే జరిగిన ఎపిసోడ్లో ఇప్పుడు పల్లవి ప్రశాంత్ యావర్ ప్రిన్స్ లాగా హైప్ అయ్యేటోళ్ళు హైప్ అయ్యేటారు, ఇప్పుడు నైనీ పవన్ లాగా రాగానే ఎలిమినేట్ అయితే ఏంది పరిస్థితి. సో అట్లా కంటెంట్ ఇచ్చే సత్తా ఉన్నా కూడా మిడిల్లో వస్తే ఏమైందంటే అప్పటికే ఆల్రెడీ వేరే కంటెస్టెంట్స్ కలవాటపడ్డ జనాలు సడన్గా ఓటేయాలంటే వేయలేరు కదా తనకి. సో ఆ భయంతో తను ఆలోచిస్తుంది అన్నమాట, అందుకే హోల్లో ఉంది. మరి మిడిల్లో వస్తుందా స్టార్టింగ్లో వస్తుందా అనేదే ఇంకొంచెం కన్ఫ్యూజన్గా ఉందన్నమాట. సో యాజ్ పాసిబుల్ ఈరోజు మ్యాక్సిమం, ఈరోజు ఈవినింగ్ రేపు మ్యాక్సిమం అది కూడా కన్ఫర్మ్ అయిపోద్ది, ఏదో ఒకటి అయితే వస్తుంది లేకపోతే రాదు. సో ఛాన్సెస్ ఆర్ హై, రావడానికైతే పక్కా ఛాన్స్ ఉంది, వస్తే కొంచెం బెటర్ అని నా ఫీలింగ్ అన్నమాట. అభయ్ నవీన్ గురించి చెప్పాను, యాక్టర్ అండ్ తెలంగాణ స్లాంగ్ బాగా మాట్లాడతాడు, కొంచెం ఎంటర్టైనింగ్ కూడా బాగా చేయగలడు అభయ్ నవీన్ వస్తుండే. సో అభయ్ నవీన్ కన్ఫర్మ్డ్ వచ్చేస్తుండే ఆయన కూడా. అండ్ ఆదిత్య ఓం తన పేరు కూడా చెప్పాను ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలోనే. మనకి లాహిర్ లాహిర్ టైంలో అంతకుముందు మంచి హీరో మంచి హిట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఆ తర్వాత కనుమరుగైపోయాడు, అంటే చెప్పాను కదా ఇంతకుముందు అబ్బాస్ పేరుని పడింది, వేరే వాళ్ళ పేరుని పడింది, రామ్ పేరుని పడింది ఇట్లా. సో ఆ కేటగిరీలో వచ్చేస్తారన్నమాట, ఆ కేటగిరీలో ఆదిత్య ఓం ఆయన అయితే వచ్చేస్తారన్నమాట. రావాలి బట్ కొంచెంమంది సీనియర్ యాక్టర్స్ ఉంటే కూడా బాగుంటుంది హౌస్ కూడా, కన్ఫామ్ అయిపోయిందిలే వచ్చేస్తాడు. అండ్ సీరియల్స్ నుంచి ఇంద్రనీల్ గారు, ఇంద్రనీల్ గారు కూడా కన్ఫామ్ అయిపోయారు, ఆయన కూడా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ అయితే ఇచ్చేస్తున్నారన్నమాట. అండ్ మ్యాక్సిమం ఏవీతో ఉంటుంది, ఆదిత్య ఓం గారిది కూడా మ్యాక్సిమం డ్యాన్స్తో ఉండొచ్చు, ఏవి కన్నా కూడా ఏవి ఇచ్చి డ్యాన్స్ ఇస్తే కొంచెం బాగుంది, ఎందుకంటే ప్రీవియస్గా కొంచెం మంచి హీరో చేశాడు కాబట్టి ఏవితో పాటు డ్యాన్స్ రెండు కల్పిస్తే అంటే ఒకటే దాంట్లో వీడియోలోనే మళ్ళీ అదే సపరేట్ ఇస్తే సపరేట్ కాదు అది చూపిస్తూ సాంగ్ అట్లా ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం అన్నమాట. బిగ్ బాస్ ఎట్లా ఆలోచిస్తున్నాం మనకు తెలియదు కదా. అండ్ సింగర్ సాకేత్ కన్ఫర్మ్డ్, ఆల్మోస్ట్ సింగర్ సాకేత్ ఖచ్చితంగా పాటతోటే వస్తాడు, డ్యాన్స్తో అయితే రాడు.
అని కూడా వచ్చేస్తారు అన్నమాట. ఏవి అయితే ఆ విధంగా ఉంటుంది, సారీ ఎంట్రీ అయితే ఆ విధంగా ఉంటుంది. నెక్స్ట్ అంజలి పవన్ గారు లాస్ట్ టైం కన్ఫామ్గా వస్తారని బాగా వినపడింది. కాకపోతే అప్పుడు స్టార్ మా బ్యాచ్ చుక్క బ్యాచ్ ఇలాంటి పేర్లు వినపడ్డాయి కాబట్టి మళ్ళీ ఎందుకు లేమో నేను కూడా వస్తాను, మళ్ళీ తలకాయ పెద్ద పంచాయతీ అందరు కట్టగట్టుకొని వచ్చారు అని ఆయన అంటారని తను ఆగిపోయింది. ఈసారి అయితే తను అంజలి పవన్ గారు కూడా వస్తారు, బట్ ఈమెను కూడా రీతు చౌదరి అయితే ఏ విధంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలాగా తీసుకోవాలనుకుంటున్నారు అండ్ అంజలి పవన్ కూడా అదే విధంగా అనుకుంటున్నారంట. మరి అలానే వస్తుందా, స్టార్టింగ్లోనే వస్తుందా చూడాలి. ఎలా వచ్చినా అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చే వాళ్ళకి ఎంతనో కొంచెం రిస్క్ ఎక్కువ వాళ్ళకి, ఎందుకంటే అప్పటికే ఎస్టాబ్లిష్ అయిపోయి ఉంటారు కదా కొంతమంది కంటెస్టెంట్స్. సో వాళ్ళు నిలదొక్కుని ఉంటారు, వాళ్ళకి ఆల్రెడీ ఒక ఫ్యాన్ బేస్ అనేది బయట క్రియేట్ అవుద్ది కాబట్టి కొంచెం రిస్క్ వైల్డ్ కార్డ్ అనేది. సో మరి వైల్డ్ కార్డ్కి ఒప్పుకుంటారా లేదా, అంటే వైల్డ్ కార్డ్కి వస్తుంటే ఎలా ఉండాలంటే వాడు ఆ వీక్లో ఎంట్రీ అయితే చాలు ఊర్లు పడిపోవాలి ఆడికి. సో అంటే ఒక 2 వీక్స్ అన్న వాళ్ళు సర్వైవ్ అవ్వాలి, ఒక 2 వీక్స్ సర్వైవ్ అయితేనే కదా వాళ్ళ గేమ్ ఏంటి, వాళ్ళ స్ట్రాటజీ ఏంటి, వాళ్ళు ఏ విధంగా సర్వైవ్ అవ్వగలరు, ఎలా గేమ్స్ ఆడగలరని తెలుస్తుంది. సో అంటే లాస్ట్ టైం బాగా డిసప్పాయింట్ అయింది అంజలి పవన్ గారు అయితే, అబ్బో అసలు ఎంత ఏడ్చింది ఆమె స్టేజ్ మీద, అసలు అది చూస్తుంటే నాకే బాధ అనిపించింది అప్పుడు. సో అట్లా కాకూడదు. సో అందువల్ల ఇప్పుడు అందరికీ భయం పట్టుకున్నారు, ఏమో పోగానే ఫస్ట్ నేనే అవుతున్నా నేనే వెళ్తున్నా బయటికి, అట్లా చాలామంది ఆలోచిస్తున్నారు వైల్డ్ కార్డ్ అంటే భయపడుతున్నారు. నాకు తెలిసి బెస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటే నేను చూసింది నవదీప్ బో వచ్చి రచ్చలేపాడు, అసలు చాలా స్ట్రాంగ్ కంటెస్ట్ ఉండే మన హీరో నవదీప్ అప్పుడు. అంటే ఇప్పటి వరకు వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీలో బెస్ట్ పర్ఫార్మెన్స్ అప్పుడు నవదీప్ ఇచ్చింది, నాకు బాగా నచ్చింది అన్నమాట. చాలా స్ట్రాంగ్ అంటే అటాక్ అందులోటి నవదీప్ ఆల్రెడీ మనకి ఎస్టాబ్లిష్ హీరో కాబట్టి ఎంతో కొంత ఫ్యాన్ బేస్ ఉంటుంది కాబట్టి తనకి ఓట్లు కూడా పడతాయి, ఎందుకంటే ఫస్ట్ 2 వీక్స్ సేవ్ అవుతాడు, దానివల్ల తన ఆట బాగుంటే మిగతా వీక్ సర్వైవ్ అవుతాడు, లేకపోతే లేదనమాట. సో అట్లా వైల్డ్ కార్డ్ ఎంట్రీకి అలాంటి క్యాండిడేట్స్ ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. సో ఎందుకంటే అంత హైప్ లేని వాళ్ళని తీసుకొస్తే మళ్ళీ అమ్మటే వెళ్ళిపోతారు, అదే వాళ్ళు విన్నింగ్ అయ్యేంత వర్త్ వాళ్ళ దగ్గర ఉంటే కూడా వాళ్ళు విన్ అవ్వలేరు కదా, వెళ్ళిపోతారు బయటికి అట్లన్నమాట. సో అందుకని భయపడుతున్నారు చాలామంది. చూద్దాం ఫైనల్గా వైల్డ్ కార్డ్ ఎవరైతారో, స్టార్టింగ్లో ఎంట్రీ ఎవరైతారు అనేది. అండ్ దాని తర్వాత యష్మి గౌడ కన్నడ అంటే తెలుగు సీరియల్ యాక్టరే, కన్నడ ఆల్మోస్ట్ తెలుగు సీరియల్ నటించే వాళ్ళందరూ కూడా కన్నడ పక్క ఇండస్ట్రీ వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో యష్మి గౌడ అయితే కన్ఫామ్ అయిపోయింది, తనైతే బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేస్తుంది అన్నమాట. అండ్ దాని తర్వాత అభిరామ్ వర్మ, సో ఈయన హీరో అంట, ఒక 2 మూవీస్ చేశాడు బట్ కాకపోతే నేనైతే అవి చూడలేదు, నాకు తెలియదు. అభిరామ్ వర్మ అంటే హోల్లోనే ఉంది ఈయన పేరు కూడా, చూద్దాం. అండ్ దాని తర్వాత సౌమ్యారావు జబర్దస్త్ నుంచి మనందరికీ తెలిసింది, జబర్దస్త్ యాంకర్గా చేసింది సౌమ్యారావు, తను కూడా బిగ్ బాస్ హౌస్లోకి. అండ్ తనతో పాటు నేను ఇంతకుముందు ప్రీవియస్ ఒక పేరు చెప్పాను పవిత్ర కూడా హోల్లో ఉంది. సో మరి వీళ్ళిద్దరు కూడా వచ్చే అవకాశం ఉందా, ఇద్దరిలో ఒక్కరు వచ్చే అవకాశం ఉందా అయితే క్లారిటీ లేదనమాట. సో వస్తే ఛాన్సెస్ ఆర్ హై ఇద్దరు కూడా రావచ్చు. సౌమ్యరావు అయితే ఆల్మోస్ట్ తను కూడా చాలా వరకు కన్ఫర్మ్ అయిపోయింది, తనది కూడా డ్యాన్స్తో ఉంటుంది, ఏవితో అయితే ఉండదు, తన పర్ఫార్మెన్స్ కూడా డ్యాన్స్తో అయితే ఖచ్చితంగా ఎంట్రీ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ యాదమ్మరాజు కూడా ఆల్మోస్ట్ కన్ఫామ్ అయిపోయాడు, యాదమ్మరాజు కూడా బిగ్ బాస్ హౌస్లోకి అయితే ఎంట్రీ ఇస్తున్నాడు. యాదమ్మరాజు వస్తే కూడా ఖచ్చితంగా ఒక మంచి ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అయితే 100% ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే యాదమ్మరాజు బిగ్ బాస్ హౌస్లో కోసం ఒక ఎమోషన్ క్రియేట్ అయింది అనమాట. ఎమోషన్ ఏంటి అంటే, సో వాళ్ళ వైఫ్ కన్సీవ్ అయింది, ప్రెగ్నెంట్తో ఉంది కాబట్టి ఇప్పుడు మనోడు బిగ్ బాస్ హౌస్లోకి వస్తే అక్కడ ఆమె డెలివరీ అవుద్ది, అప్పుడు ఒక ఎమోషన్ అనేది క్యారీ అవుద్ది, అది మన బిగ్ బాస్ ఆడియన్స్కి చాలా బాగుంటుంది. అంటే ప్లాన్ చేస్తారు బిగ్ బాస్ కూడా, ఎలా ప్లాన్ చేస్తారంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు వాళ్ళని విడదీస్తా వైఫ్ అండ్ హస్బెండ్ ఎమోషన్ ఎలా ఉంటుంది, పెళ్ళైనాక ఇట్లా ఒక శ్రీమంత ఫంక్షన్ కూడా బిగ్ బాస్ హౌస్లో చేయాలి కదా, మనకి ప్రతి సీజన్లో కూడా జరిగేది కదా, అట్లా ఒక శ్రీమంత ఫంక్షను, బర్త్డేలు ఎవరు ఉన్నాయి, బర్త్డే సెలబ్రేషన్ బయట నుంచి బర్త్డే సెలబ్రేషన్ ఎవరు చేస్తారు. సో అట్లా అంటే ఒక ఫ్యామిలీలో ఎలాంటి సిచ్యువేషన్స్ అన్నీ క్రియేట్ అవుతాయో, గొడవలు కావచ్చు, ఎమోషన్స్ కావచ్చు, ప్రేమలు కావచ్చు, శ్రీమంతాలు, బర్త్డే ఫంక్షన్లు ఇట్లా. సో అవన్నీ కూడా మనకి బిగ్ బాస్ హౌస్లో అయితే కనపడతాయి. అందుకే బిగ్ బాస్ అనేది ఒక ఫ్యామిలీ, బిగ్ బాస్ ఆడియన్స్ మనం చూసే వాళ్ళం కావచ్చు, ప్రతిది కూడా బిగ్ బాస్ అనేది అంత కూడా ఒక ఫ్యామిలీలా క్రియేట్ అవుద్ది. సో అట్లా బిగ్ బాస్ అయితే ప్లాన్ చేస్తారన్నమాట. సో అందులో భాగంగా యాదమ్మరాజుని బిగ్ బాస్ హౌస్లోకి తీసుకుంటే ఇలాంటి ఒక ఎపిసోడ్ అయితే క్రియేట్ అవుద్ది, ఒక ఎమోషన్ కూడా క్రియేట్ అవుద్ది. అండ్
చాలా ఫేమ్ ఉన్న క్యాండిడేట్ కూడా కాబట్టి బిగ్ బాస్ హౌస్లోకి యాదమరాజ్ని అయితే కన్ఫర్మ్ చేసేసారన్నమాట. అది ముచ్చట. అండ్ ఇంకా దాని తర్వాత చెప్పాను కదా, ఈసారి ఖచ్చితంగా గ్రాండ్ ల్యాచ్ 2.2 అంటే ఎంట్రీస్ ఉంటాయి, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి. అండ్ దాంతో పాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఇప్పుడు మనం చెప్పిన కొంతమంది పేర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే వస్తామా, అంటే స్టార్టింగ్లోనే వస్తామో మిడిల్లో రాము అనేది అంటారు. అయితే బిగ్ బాస్ ఒకటే ప్లాన్ చేసుకోడు కదా, ఒక రెండు మూడు ప్లాన్స్ ఉంటాయి. అయితే వీళ్ళు అట్లా ఎక్స్ కంటెస్టెంట్స్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా చేస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన కూడా ఉందన్నమాట. ఎందుకంటే ఇది బెటర్ ఐడియా ఐ థింక్, ఎందుకంటే కొత్త వాళ్ళని మిడిల్లో ఎంట్రీ చేయడం కన్నా కూడా ఎక్స్ కంటెస్టెంట్స్ ఎంట్రీ చేస్తే వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు వచ్చారు కాబట్టి ఎంతో కొంత ఫ్యాన్ బేస్ ఇంకా వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఆ ఓట్లు పడే ఛాన్స్ ఉంటుంది. అండ్ బిగ్ బాస్ కూడా ఒక మంచి హైప్ అనేది క్రియేట్ అవుద్ది. సో బెటర్ ఐడియా ఐ థింక్ ఇది. సో ఎక్స్ కంటెస్టెంట్స్ని కొంతమందిని అయితే అడిగి హోల్లో అయితే ఉంచారు. బట్ కొంతమంది ఓకే అంటున్నారు, కొంతమంది ఎందుకు ఓకే అనట్లేదంటే ఇప్పుడు ఓకే అనని వారు ఎవరంటే బాగా నెగిటివిటీ స్ప్రెడ్ అయిన వాళ్ళు. ఇంతకుముందు ప్రీవియస్ సీజన్లో అంతకుముందు సీజన్లో మనకి నెగిటివ్గా బాగా స్ప్రెడ్ అయిన వాళ్ళు ఉన్నారు, పాజిటివ్గా స్ప్రెడ్ అయిన వాళ్ళు ఉన్నారు. అయితే పాజిటివ్ స్ప్రెడ్ అయిన వాళ్ళకన్నా కూడా నెగిటివ్ స్ప్రెడ్ అయిన వాళ్ళని తీసుకోవాలని బిగ్ బాస్ టీం అనుకుంటుంది. బట్ కాకపోతే ఇంతకుముందు జరిగిన డ్యామేజ్ ఆల్రెడీ ఆయన మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకా మా వల్ల కాదు దెబ్బలు తినడము, మేము రాలేము మేము రాము అని అయితే వాళ్ళు అంటున్నారంట. బట్ ఫైనల్గా మరి ఓకే చెప్తారా లేదా అనేది చూడాలి. సో బెటర్ ఐడియా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎక్స్ కంటెస్టెంట్స్ని అయితే మాత్రం 100% కరెక్ట్ ఐడియా. బట్ ఎవరు వస్తారు ఏంటనేది అయితే క్లారిటీ లేదు. కానీ ఎక్స్ కంటెస్టెంట్స్లో అసలు ఎవరు బిగ్ బాస్ హౌస్లోకి వస్తే మళ్ళీ హైప్ క్రియేట్ అయ్యిద్దో కామెంట్ చేయండి. బట్ విన్నర్స్ మాత్రం కాదు, విన్నర్స్ మళ్ళీ వచ్చి విన్ అవ్వడం కూడా కష్టమే. కానీ విన్నర్స్ వద్దు, విన్నర్స్ కాకుండా ఎవరు వస్తే బాగుంటుందో వాళ్ళనైతే కామెంట్ చేయండి. అండ్ దాంతోపాటు మనకి ప్రతిసారి మోడల్ కేటగిరీలో ఎవరో ఒకరు అయితే ఉంటారు కదా, సో మోడల్ కేటగిరీలో ముగ్గురు పేర్లు వినపడుతున్నాయి. ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒక పేరు అయితే కన్ఫామ్ అయిందని చెప్పాను అనమాట, సహారా కృష్ణన్. తనైతే ఆల్మోస్ట్ కన్ఫామ్ అయిపోయింది అని అయితే నేను అయితే చెప్పాను. అండ్ కన్ఫామ్ అయిపోయింది. తనతో పాటు మోడల్ ఇంకొక ఇద్దరు పేర్లు వినపడుతున్నాయి మనకి, సయ్యద్ అబు అండ్ ఊర్మిళా చౌహాన్. సయ్యద్ అబు అంటే ఛాన్సెస్ ఉంది, అంటే ఇంతకుముందు గౌతమ్ మన 2.0 అశ్వత్థామ. సో ఇట్లా ఎవరో ఒకరిని మంచి బాడీ బిల్డింగ్ని కండలు ఉన్న వాళ్ళని కొంచెం 6-pack 8-pack ఇట్లా ఉన్న వాళ్ళని తీసుకొస్తారు కదా, దానివల్ల కూడా కాంట్రవర్సీ అయింది కదా అప్పుడు శోభా శెట్టి వర్సెస్ మన గౌతమ్. సో అట్లా ఎవరితను సయ్యద్ అబు. సో సయ్యద్ అబ్బును కూడా బిగ్ బాస్ హౌస్లోకి తీసుకునే ఛాన్సెస్ అయితే ఉంది ఊర్మిళా చౌహాన్. మరి ముగ్గురు ఇట్లో ఆల్మోస్ట్ సహారా కృష్ణ అయితే కన్ఫామ్ అయిపోయింది. మరి ఇద్దరు ఇట్లు సయ్యద్ అబ్బు వస్తాడా, ఊర్మిళా చౌహాన్ వస్తాడా, లేదంటే ముగ్గురు వస్తారా అనేది అయితే కన్ఫామ్ లేదు. సో ఎవరో ఒకరైతే వచ్చేస్తారన్నమాట. అండ్ దాంతోపాటు మనకి ఇంకా చాలా పేర్లు వినపడ్డాయి బిగ్ బాస్ బజ్, అంటే నైనిక పేరు కూడా చెప్పాను, నైనిక కూడా ఆల్మోస్ట్ కన్ఫామ్ అయిపోయిందని చెప్పాను. తను కూడా బిగ్ బాస్ హౌస్లో ఒక డీ నుంచి అయితే తన ఎంట్రీ అయితే కన్ఫామ్ ఉంటుంది. 100% డ్యాన్స్ ఇరక్ కొట్టేస్తుంది, డ్యాన్స్ తోటే ఉంటుంది ఎంట్రీ అయితే. అండ్ తనతో పాటు ఇంకా కొన్ని పేర్లు వినపడ్డాయి, బట్ ఇవన్నీ వచ్చేవాళ్ళు కాదు, వాళ్ళు అయ్యేది కాదు పోయేది కాదు, అంత సోది ఊరికే ఆ పేర్లు ఈ పేర్లు చెప్పి మిమ్మల్ని ఊరికే కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు. సో ఇప్పుడు చెప్పిన పేర్లు ఏవైతే ఉన్నాయో రాసి పెట్టుకోండి. వీళ్ళలో ఒక ఇద్దరు ముగ్గురు మిస్ అయితే మిస్ అవ్వచ్చు, కానీ వచ్చేది మాత్రం ఈ ఉన్న పేర్లలోనే. వీళ్ళు కాకుండా ఎక్స్ కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళే వస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి, ఎవరు వస్తే కూడా బాగుంటుందో కామెంట్ చేయండి. సో అట్ ప్రజెంట్ బిగ్ బాస్ గురించి ఉన్న అప్డేట్ అనమాట ఇది. సో హోస్ట్గా మాత్రం నాగార్జున గారే, ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఆయనే. అండ్ సెప్టెంబర్ 1 అంటే 2-3 డేస్ ముందు నుంచే మనకి షూట్ అయితే స్టార్ట్ అవుద్ది. సో ఒకసారి అన్నపూర్ణ స్టూడియో దగ్గర కూడా వెళ్దాం, బయట సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి అక్కడ నుంచి నేనైతే లైవ్ చేస్తాను, అక్కడికి వెళ్ళి లైవ్ అయితే పెడతా. సో 2-3 డేస్లో అడికెళ్ళి అయితే లైవ్ చేస్తాను, అప్డేట్ అయితే వెంటనే తెలిసేసుకుందాం మనం. ఇది బిగ్ బాస్ గురించి కన్ఫ్యూజన్స్ అక్కర్లేదు, క్యాండిడేట్స్ వీళ్ళే వస్తారు, వీళ్ళలోనే ఒకరిద్దరు మిస్ అవుతారు లేదంటే వాళ్ళు మిస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయినా ఇస్తారు. కొత్తగా వచ్చేవాళ్ళు ఎక్స్ కంటెస్టెంట్స్ నుంచి అయితే ఉంటారు. సో మరి వాళ్ళు ఎవరనేది అయితే కన్ఫర్మ్ చేయలేము, కానీ ఉంటారు 100%. అంటే వాళ్ళకి సపరేట్గా మళ్ళీ షూట్స్ ఇవైతే ఉండవు కాబట్టి, సో వాళ్ళని సడన్గా ఓకే చేసేస్తారనమాట, అప్పటికప్పుడు పంపిస్తారు కాబట్టి మనకి బయటకు రివీల్ అయితే అవ్వదు. సో వాళ్ళ ఎంట్రీ ఎప్పుడు ఇస్తే అప్పుడు మనం వా వీళ్ళ అని సర్ప్రైజ్ అయితే అవ్వాలి. యా
ఇది గాయస్ బిగ్ బాస్ గురించి వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బిగ్ బాస్ గురించి ప్రతి అప్డేట్ని అయితే అప్డేట్ చేస్తూ ఉంటాం. రివ్యూస్ గురించి కూడా మనం చాలా డీటెయిల్గా నీట్గా క్లియర్గా మాట్లాడుకుందాం. ఈసారి చంపేద్దాం అంతే. థ్యాంక్ యూ.